हाय फ्रेंड्स नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ चैनल की स्वागत अंडी मनमु वंदे भारत मिशन की संबंधी सऊदी अरेबिया नुंडि मन इंडिया की टिकेट ए विधंगा तीसुकोवाली अने विषयं गुरिंचि क्लियर एक्सप्लेन चेस्तानंडी। मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेसि पक्कन उन्न बेल सिंबल प्रेस चेयंडी फ्रेंड्स, एंदुकंटे सऊदी अरेबिया की संबंधी प्रति विषय नोटिफिकेशन रूम में अपडेट वस्तू उंटुंदी। इंका विषयानिकोस्ते ఈ వందే భారత్ మిషన్ కోసం చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉన్నారండి। దాదాపు 40 రోజులు గడిచిపోయినా 70 80 రోజులు గడిచిపోయినా అక్కడి నుంచి ఫోన్ కాల్ రావడం లేదు। ప్రత్యేకంగా వారి గురించి వీడియో చేస్తున్నాను బ్రదర్। మన ఇండియన్ ఎంబసీకి సంబంధించి ఫోన్ కాల్ రాకపోయినా డైరెక్ట్గా మనమే ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చండి। దీనికి సంబంధించి మన ఇండియన్ ఎంబసీ యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఒక మెసేజ్ మీకు చూపిస్తాను చూడండి డిస్ప్లే మీద। చూడండి ఇక్కడ ఢిల్లీ వ్యక్తి అడిగిన ఒక ప్రశ్నకి వాళ్ళ సమాధానం ఏం చెప్పారంటే కాల్కి ప్రతీక్షా కర్నేకి జరూరత్ నహీ హే, ఆప్ ఢిల్లీకే ఫ్లైట్ హో, ఆప్ డైరెక్ట్ ఎయిర్లైన్సే టికెట్ లే సక్తే హే। ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఫోన్ కాల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఢిల్లీకి ఫ్లైట్లు ఉంటే మీరు డైరెక్ట్గా ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్। ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఎయిర్ ఇండియా ఆఫీస్కి టికెట్ కోసం వెళ్తున్నారో ఖచ్చితంగా వారి దగ్గర చుట్టీ పేపర్ కానీ లేకపోతే ఎగ్జిట్ మీద వెళ్తే ఎగ్జిట్ పేపర్ కానీ ఖచ్చితంగా కావాలండి। ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూసారంటే ఒక వ్యక్తి మన ఇండియన్ ఎంబసీ వారికి అడుగుతున్నాడు, క్యా బినా చుట్టీ పేపర్కే ఎయిర్ ఇండియా ఆఫీస్ మీద టికెట్ మిల్ జాయిగా? దానికి మన ఇండియన్ ఎంబసీ వారు స్పందిస్తూ నో ప్లీజ్, కాబట్టి ఈ ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళేవారు ఖచ్చితంగా చుట్టీ పేపర్ కానీ లేకపోతే ఎగ్జిట్ మీద వెళ్తే ఎగ్జిట్ పేపర్ మాది తీసుకొని పాస్పోర్ట్ కాపీ కూడా జిరాక్స్ లేదా ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలండి। ఇంకా సౌదీ అరేబియాలో ఎయిర్ ఇండియా ఆఫీసులు వచ్చేసి మూడు చోట్ల ఉన్నాయి, రియాద్, దమ్మామ్ మరియు జద్దా ప్రాంతాల్లో ఉన్నాయండి। రియాద్లో మీరు డిస్ప్లే మీద చూసారంటే కానో టవర్స్, అబ్దుల్ అజీజ్ రోడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ 753, రియాద్ 111421। ఈ ప్రాంతానికి వెళ్ళారంటే, ఈ అడ్రస్కి వెళ్ళారంటే ఇక్కడ మన ఎయిర్ ఇండియా ఆఫీస్ ఉంటుందండి, ఇక్కడ మన టికెట్ తీసుకోవచ్చు। అదేవిధంగా జద్దాలో ఉండేవారు యూసఫ్ బిన్ అహ్మద్ కానో, కిలో నెంబర్ 7, మదీనా రోడ్, కానో సెంటర్, జెద్దా, ఈ అడ్రస్కి వెళ్ళారంటే ఇక్కడ మన ఎయిర్ ఇండియా ఆఫీస్ ఉంటుందండి, ఇక్కడ మీరు కూడా టికెట్ తీసుకోవచ్చు అండి। తర్వాత దమామ్ విషయానికి వస్తే ఎయిర్లైన్ సెంటర్, పోస్ట్ బాక్స్ 298, కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్, అల్ హోబర్ 31952। దమామ్లో ఉండేవారు ఈ అడ్రస్కి వెళ్ళారంటే ఇక్కడ మన ఎయిర్ ఇండియా ఆఫీస్ ఉంటుంది, మనం టికెట్ తీసుకునే అవకాశం ఉందండి। ఇది బ్రదర్ వందే భారత్ మిషన్కు సంబంధించిన పూర్తి సమాచారం అండి। ఇంకా తర్వాత ఈ వందే భారత్ మిషన్ 5కు సంబంధించి మరొక రెండు విమాన సర్వీసులను యాడ్ చేయడం జరిగిందండి। 27వ తేదీ దమామ్ నుంచి త్రివేంద్రం అంటే కేరళకి, 28వ తేదీ దమామ్ నుంచి కొచ్చిగూడి, ఈ రెండు విమాన సర్వీసులు కూడా కేరళకే యాడ్ చేశారు। దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 1,030 రియాల్ ఉంది। ఇండిగో ఎయిర్లైన్స్ రియాద్ మరియు అల్కోబర్ ప్రాంతాలకు వెళ్ళారంటే టికెట్ దొరుకుతుందండి బ్రదర్। ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వెళ్ళాలని చెప్పి ఎటువంటి రూల్ లేదండి। ఈ వందే భారత్ మిషన్లో మనం దేశంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు, ముఖ్యంగా కేరళ అయినా సరే, చెన్నై అయినా సరే, బెంగళూరు అయినా సరే ఎక్కడికైనా వెళ్ళచ్చు, కాకపోతే ఆయా రాష్ట్రాల్లో వారి యొక్క క్వారంటైన్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి।